డాక్టర్, సాక్షికి ఎలా ఉంది డాక్టర్? సాక్షికి ఏం పర్వాలేదు, కానీ బిడ్డ గుండె చప్పుడు వినిపించడం లేదు. ఏమిటి డాక్టర్ మీరు చెప్పేది? అలా జరగడానికి వీల్లేదు. అయినా అలా ఎందుకు జరుగుతుంది? మీరేదో పొరపాటు ఉంటారు. ప్లీజ్ డాక్టర్, మళ్ళీ ఇంకోసారి చెక్ చేయండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. మా చేతనైన ప్రయత్నం మేము చేస్తున్నాం. అయితే ఒకటి మాత్రం నిజం, వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాలి. లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది చెప్పమ్మా, చెప్పు. అమ్మా, సాక్షికి బిడ్డకు ఏదో ఆపద రాబోతోంది. సాక్షిని ఎలా కాపాడాలి, ఎలా కాపాడాలి? అమ్మా, నమ్ముకున్న వారిని వారి నమ్మకానికి తగిన విధంగా ఆదరిస్తావే? నీ భక్తులకు నువ్వే కదా దారి చూపించాలి. నిన్ను నమ్మిన వారికి నీ మాట వేదం, నీ బాట రహదారి, నీదే కరుణ, నువ్వే శరణ్యం. నడి సముద్రంలో ఉన్న ఆమె బతుక్కి చుక్కాని నీవై దారి చూపించు తల్లి. ఓం శక్తి, పరాశక్తి, ఆదిశక్తి, అద్భుత శక్తి. డాక్టర్, నా కడుపులో బిడ్డ కదలిక నాకు తెలియడం లేదు. ఇంతకు ముందంతా ఆ కదలిక నాకు తెలిసేది. ఆ చిట్టి చేతులు, చిట్టి పాదాలు నా పొట్ట గోడలకి తగిలేవి. ఇప్పుడు అవేవీ తెలియడం లేదు. నా కడుపులో ఏ అలికిడి, అలజడి లేదు. ఎందుకని డాక్టర్? సంజయ్, మీరైనా చెప్పండి, నా బిడ్డకి ఏమైంది? బిడ్డ మరేమో చెప్పండి డాక్టర్. చెప్పడానికి ముందే వెనుకలాడుతున్నారేమిటి? చెప్పండి డాక్టర్, నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. కడుపులో బిడ్డ చనిపోయిందని నా అనుమానం. నా బిడ్డ ప్రాణాలతోనే ఉంది, ప్రాణాలతోనే ఉంటుంది. అది నా ప్రాణం, అది పోవడానికి వీల్లేదు, వీల్లేదు. అలాంటిది ఏం జరగదమ్మా, కంగారు పడదు, ప్రశాంతంగా ఉండు. మేమంతా ఉన్నాంగా. సంజయ్, ఒక నిమిషం ఇలా రండి. Thank you.
ఏం జరిగిందో చెప్పండి డాక్టర్. ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది, తల్లి బిడ్డల బంధం నామమాత్రంగా ఉంది, బిడ్డకు తల్లి నుంచి ప్రాణవాయువు అందడం లేదు. ఇలాగే ఉంటే బిడ్డ బ్రతకడం చాలా కష్టం. కానీ సాక్షి విషయంలో ఖచ్చితంగా ఏది చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ప్లీజ్ డాక్టర్, సరిగ్గా చూడండి, మరోసారి ప్రయత్నించండి ప్లీజ్. మానిటర్లో వాచ్ చేస్తూ మరో 24 గంటలు వెయిట్ చేసి చూద్దాం, అప్పుడింటికి తీసుకువెళ్ళదురు గాని. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు వెక్కి వెక్కి ఏడిస్తే ఏమిటి ప్రయోజనం? బిడ్డకు ఏదైనా అయిందా నిన్ను గొడ్డును బాదినట్టు బాధతాను. పోనీ కదా నువ్వు ఊరుకుంటే, మా మాట వినకుండా నువ్వు ఎగిరెగిరి పడ్డా. ఊరందరిది ఓదారైతే కులిపి కట్టేది మరోదారి కాకూడదు. నిన్ను వదిలిపెట్టను, నా చేతిలో దిక్కులేని చావు చస్తావు. కిక్కురు మనకుండా పడుండు. జై కపాల భైరవా. హే భూత ప్రేత పిశాచి, దెయ్యాలకు రాణివి, ఏమైంది నీకు? ఉన్నట్టుండి కొలుకు పలుకు లేకుండా అయిపోయావే, నీకెందుకింత ఉదాసీనత? మన సామ్రాజ్యం ఏర్పడాలని నీకు లేదా? ఏర్పాటు చేసుకోవాలని మనం రాత్రినక పగలనక కష్టపడుతున్నాం. మనకంటూ ఓ సామ్రాజ్యం ఏర్పడాలనేగా సాక్షి కడుపులో బిడ్డను ప్రవేశపెట్టాం. ఇంతలోనే ఏం జరిగింది? ఇప్పుడు ఎందుకని ఏమీ పట్టనట్టు ఊరుకున్నా? సాక్షి కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలతో ఉందా లేదా? నీ బిడ్డ నీకు వద్దా? నువ్వు మనసు మార్చుకొని వద్దన్నా? ఆ బిడ్డ నాకు కావాలి, కావాలి. ఇస్తావా? ఇస్తావా? ఇవ్వు, ఇవ్వాలి. తప్పదు, తప్పదు. సంజయ్, సాక్షికి ఇప్పుడు ఎలా ఉంది? ఆమెను చూద్దామని వచ్చాను. తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. అవును, నాకు అలాగే ఉందంటే ఏం చేస్తే సాక్షి సంతోషంగా ఉంటుందో, సాక్షిని ఎలా సంతోష పెట్టాలో నాకు అర్థం కావడం లేదంటే. కొత్త స్నేహాలు కొంప ముంచే, ఇదంతా ఆ కొత్త స్నేహాల వల్లే వచ్చాయి. ఏమనియో గీమనియో ఆమె వల్లే ఇలా అయింది. ఇంట్లో వాళ్ళ మాటల కన్నా వీధిలో వాళ్ళ మాటలు బందర్లడ్లో ఉంటాయి. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? కడుపులో బిడ్డ ఎలా ఉందో డాక్టర్సే తేల్చి చెప్పలేకపోతున్నారు. ఇంకో 2 రోజులు చూద్దామని చెప్తున్నారు. లేదు సంజయ్, సాక్షిని వెంటనే చూడాలి. కడుపులో బిడ్డ తప్పకుండా ప్రాణాలతో ఉంటుందని నాకు నమ్మకం ఉంది. బిడ్డకి ఏమీ కాదు, వెంటనే వేరే డాక్టర్ని కలవండి. నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన్ని వెంటనే రమ్మంటాను. ఏదో ఒకటి చేయండి అంటే ప్లీజ్, నాకు సాక్షి కావాలి, పుట్టబోయే బిడ్డ కావాలి. గుండెల నిండా బాగా గాలి పీల్చి కాసేపు అలాగే ఉంచి తర్వాత వదులమ్మా. ఇంకొక్కసారి ఇంకొకసారి. డాక్టర్, నా బిడ్డ కదులుతోంది, నా కడుపులో బిడ్డ కదులుతోంది, నాకు అది తెలుస్తోంది. డాక్టర్, నాకు ఇదేమిటో చాలా ఆశ్చర్యంగా ఉంది, బిడ్డకి ఎందుకు ఇలా అవుతుంది? సాక్షి మేడ మెట్ల మీద నుంచి పడిపోయింది కదా, అప్పుడు తల్లికి బిడ్డకి సంబంధం తప్పిపోయి కేవలం నామమాత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. నేను కొన్ని పవర్ఫుల్ మెడిసిన్స్ ఇస్తాను, అవి క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఏమంటావు సాక్షి? తప్పకుండా తీసుకుంటాను డాక్టర్. డాక్టర్,
చైనీస్ ఫుడ్తో కానీ జాపనీస్ స్పెషల్ ఐటమ్స్తో కానీ ఆ మాత్రలు వేసుకోవచ్చా? మేము ఇండియాలో పుట్టి ఇండియా ఫుడ్ తినాం, అందుకని అడిగాను. పుట్టింది పల్లెటూరు, కానీ చైనీస్ ఫుడ్ లేందే ముద్ద దిగదు. ప్రీతి, వయసుకి తగ్గట్టు మాట్లాడటం నేర్చుకో. ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. జై కపాలిక, జై కపాల భైరవ. మన పంట పండింది, సాక్షి కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా ఉన్నాడు. కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే హరించుకుపోతాడని హైరాణ పడ్డాను. ఇంతకాలం వేచి ఉన్నది, నిరీక్షించింది, ఈ కడుపు పంట పండి మనకి మేలు జరగాలనే కదా. లేకపోతే మన పథకం మొత్తం బూడిదలో పోసిన పన్నీరయ్యేది. అవును, ఇక మీదట ఇలా జరగకుండా చూసుకోవాలి. రేపు సూర్యగ్రహణం, ఆ బిడ్డను మన పిశాచ కుటుంబంలో చేర్చాలి. మన ప్రయత్నం నెగ్గాలి, మనం విజయం సాధించాలి. ఈ అవకాశం చేజారితే ఇంకెప్పుడు మనం గెలవలేము. అయితే ఆడా మగ కానివాడికి మనం చేయబోయే ప్రయత్నం తెలిసి అవకాశం ఎలా వచ్చింది? అదే నాకు తెలియడం లేదు. వాడు ఖచ్చితంగా మన ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ వాడి మంత్రాలు మన మీద పలిస్తాయా? మిణుగురు పురుగు నక్షత్రాల కాంతితో పోటీ పడగలదా? ఉట్టికే ఎగర్లేని అక్కు పక్షి మన సంగతి ఎలా తెలుసుకోగలుగుతాడు? వాడికి అది అసాధ్యం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎవరికి పెళ్లి పేరెంటం జరగట్లేదు, ఎవరికి బిడ్డ పుట్టలేదు, నీకేం పని పట్టలేదా? వెళ్ళాతలకి. నేను ముస్టడగడానికి రాలేదు. నన్ను భూమి మీద పుట్టించిన దేవుడు నాకు కావలసినంత డబ్బిచ్చాడు. ఎక్కువగా మాట్లాడుకో, మర్యాదగా వెళితే సరే, లేకపోతే మెడపెట్టి గెంటుతాను. ఏంటి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు భయపడేవాణ్ణే అయితే ఇంత దూరం వచ్చేవాణ్ణే కాదు. నా శాపం నిన్నే కాదు, నీ వంశాన్నే నామరూపాలు లేకుండా చేస్తుంది. నన్ను ముట్టుకున్నావనుకో జరిగేదే వేరు. జాగ్రత్త, నేను సాక్షిని చూసి వెళదామని వచ్చాను. సాక్షినికి ఎప్పటి నుంచి తెలుసు? నీలాంటి స్నేహితులు సాక్షికున్నారన్న సంగతి నాకు తెలియదు. వెళ్ళు, లోపలుంది, వెళ్ళి చూడు. ఈ ఇల్లు నా అదుపులో, నా ఆధీనంలో ఉంటుంది.
అమ్మా, సాక్షి, లోపలికి రావచ్చా? మీరా, రండి రండి. మీ గురించి అనుకుంటున్నాను, అంతలో మీరే వచ్చేశారు. తలుచుకుంటే దేవుడొచ్చే రోజులు కావివి, కానీ నేను నువ్వు తలుచుకోగానే వచ్చాను. చూసావా, ఇప్పుడు నేనున్న స్థితిలో మీకేం చేయగలను? నాది విచిత్రమైన పరిస్థితి. ఏమీ బాధపడద్దు, అంతా సవ్యంగానే జరుగుతుంది. నీకోసమే తీసుకొచ్చాను. ఇవి తీసుకో. ఏంటివి? తీసుకో. పెసలు. ఈరోజు సూర్యగ్రహణం. ఈరోజు నీ బిడ్డకు మంచి రోజు కాదు, అంచేత ఇవి నీ దగ్గరుంచు. తెరిచూడు. ఇవి ఇవి నేనేం చేయాలి? ఈరోజు గ్రహణం కదా, పిశాచాలు చాలా శక్తి కలిగి ఉంటాయి. అవి నీ బిడ్డను వారి కుటుంబ పరిపరంలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తాయి. ఈ మొలకెత్తిన పెసలు వాటి ఆశలను హరించి నీ ఆశలు మొలకెత్తేలా చేస్తాయి, నిన్ను కాపాడుతాయి. నిజంగానా? నన్ను, నా బిడ్డను మీరే కాపాడాలి. భయపడద్దు, నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు ఈరోజంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈవేళంతా ఈ ఇంట్లో నువ్వేమీ తినకూడదు. ఈరోజు నువ్వు ఏ విధమైన ఇనుప వస్తువులు ముట్టుకోకూడదు. వాటిల్లో ఈరోజు అయస్కాంతం శక్తి అధికంగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం, ఇవాళ పూర్తిగా మెలకుగానే ఉండాలి. కంటి మీదకి కునుకు రాకుండా నీ ఉనికి నువ్వు కాపాడుకోవాలి. అలాగే. నేను నీకోసం ప్రత్యేకంగా దేవీ పూజ చేస్తాను. అలా చెయ్యడం వల్ల దుష్టశక్తులేవీ రావు. నాకోసం ఎంతో శ్రమ పడుతున్నారు, మీ మేలు మర్చిపోలేను. మీరు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను. సమయం తక్కువగా ఉంది, పని చాలా ఎక్కువగా ఉంది. వస్తాను. ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి. తల్లి, అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి, నా బిడ్డను పిశాసి శక్తుల బారి నుంచి నువ్వే కాపాడాలమ్మా.